హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అసలు ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ అందరూ రైస్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? పోలీసుల కస్టడీలో ఉన్నాడా? సుబ్రహ్మణ్యంది హత్య లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన మరణం అనేది ఎవరికి తెలియటం లేదు. నిన్నటి నుంచి కూడా పోలీసుల కస్టడీలోనే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారని చెప్తున్నారు. అటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులైతే అనంతబాబే వచ్చి తీసుకెళ్లారు, ఆయనే హత్య చేస్తుంటారని డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు. రైట్, నువ్వు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే నరేష్. సో నిన్నటి నుంచి కూడా హాట్ టాపిక్గా నడుస్తోంది, ఏమవుతోంది, ప్రస్తుత గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, రైట్ నౌ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అన్న క్వశ్చన్స్ అందరిలోనూ నెలకొంది. ఒక వ్యక్తి చనిపోయాడు, అతను ఎమ్మెల్సీకి సంబంధించిన పర్సన్ అయి ఉండి ఆయనే వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన చనిపోయిన డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడానికి అసలు ఫస్ట్ ఏ విధంగా చూడాలంటారు? సంబంధించిన వ్యక్తి కదండి, డ్రైవర్గా చేస్తున్నాడు. అంటే ఎవరైతే కనుక ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో ఆయన దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు ఈ చనిపోయిన వ్యక్తి. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మీడియా ద్వారా వచ్చిన కథనాలు, పత్రికల ద్వారా వచ్చినవి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే కనుక, ఈ ఎమ్మెల్సీ చేసే అక్రమాలు, ఇల్లీగల్ ఎఫైర్స్, ఇల్లీగల్ బిజినెస్ గురించి బయట చెబుతాడు అనే భయంతో అతన్ని బంధించి కొట్టి చంపారు అనేది ప్రాథమికంగా పోస్ట్ మార్టం యొక్క నివేదిక బహిర్గతపరిచిన అంశాలండి. తల మీద కొట్టి, చేతులు వెనక కట్టేసి, చేతులు ఇరిసేసి, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దాడి చేసి, గొంతు బిగించి చంపేశారు. అది కూడా బీచ్ ప్లేస్లో చేశారు అని చెప్పి పోస్ట్ మార్టం, ఎందుకంటే ఇసుక అవన్నీ ఉన్నాయి డెడ్ బాడీ మీద అని చెప్పి కూడా పోస్ట్ మార్టం నివేదిక అనేది బయట పెట్టడం జరిగిందండి. సో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడము, అదేవిధంగా అతనే ఈ హత్యకి పూనుకున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడము, మన దళిత సోదరులు ర్యాలీలు తీయడము, కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. ఎట్టకేలకు వీళ్ళందరి నుంచి వచ్చిన ప్రెజర్ కావచ్చు, మీడియా చూపిస్తున్న కథనవలాలు కావచ్చు, సంబంధించిన పోలీసు వాళ్ళు ఎమ్మెల్సీ మీద, అదేవిధంగా ఇతనికి సహకరించిన ఎవరైతే కనుక నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీఎస్టీ యాక్ట్తో పాటు 302 ఐపీసీ 302 మర్డర్కి సంబంధించి సెక్షన్స్ కూడా పెట్టడం జరిగిందండి. సో అది ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అతను పరారీలో ఉన్నాడు, మేము అరెస్ట్ చేసే ప్రక్రియలో అతని కోసం తిరుగుతున్నాము, గాలిస్తున్నాము అని చెప్పి కూడా కాకినాడ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజే అతన్ని మేము అరెస్ట్ చేశాము, కాకినాడ హెయిర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన విజువల్స్ ఏమీ బయటికి రాలేదు సార్, బికాస్ మీడియా ముఖంగా అందరూ లైవ్స్ ఇస్తున్నారు, కానీ తను ఎక్కడ ఉన్నారో నిజంగానే విచారణలో ఉన్నారు అనేది బయట ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎప్పుడైతే కనుక పోలీస్ అధికారులు మా విచారణలో ఉన్నాడు అని చెప్పి చెప్పాడో, విజువల్ చూపించాల్సిన అవసరం అయితే లేదండి. ఆబ్వియస్లీ 24 గంటలలోపు సంబంధించిన కోర్టులో ఆ యొక్క నిందితుడిని ప్రొడ్యూస్ చేయాలి. ఈలోపు అతని కన్ఫెషన్ రిపోర్ట్ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు రిమాండ్ డైరీలో. దానికి సంబంధించి ఏమైనా ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏమైనా దొరికితే, అంటే ఈ మర్డర్కి సంబంధించి వీళ్ళు ఈ వెపన్ వాడాము, వీళ్ళకి సుఫారీ ఇచ్చాము, ఇంతమంది వ్యక్తులతో నేను ఫోన్ మాట్లాడాను, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు రాబట్టే పనిలో ఉంటారండి. సో వీటిలన్నింటినీ కూడా రిమాండ్ కేసు డైరీలో పొందుపరిచి సంబంధించిన జడ్జి వారి ముందు ప్రవేశపెడతారు. దాని ప్రకారం కూడా సంబంధించిన జడ్జి వారు జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించడం జరుగుతుందండి. సో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అతన్ని సంబంధించిన జడ్జి వారి ముందు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఫస్ట్ నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అయితే డైరెక్ట్గా అనంతబాబు మీదే అంటున్నారు, గతంలో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు వర్క్ కూడా చేయట్లేదు, మేమే ఒక 20,000 వాళ్ళకి మనీ ఇవ్వాలి, బట్ ఎందుకు హత్య జరిగిందనేది ఎవరికి, ఒక 20,000 కోసం అయితే ఒక పొజిషన్లో ఉన్న అతను అయితే చంపే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు, దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు నిజ నిజాలు తెలియాలి అని అంటే కనుక ఇప్పటికిప్పుడు రిమాండ్ కేసు డైరీ బయటకు వచ్చేంత వరకు కూడా మనము ఈ వచ్చిన, అంటే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ వచ్చిన అన్నింటిని కూడా ఒక ఆరోపణలుగానే భావించాలి, ఎలిగేషన్లాగానే భావించాలి. రిమాండ్ కేసు డైరీ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు అతన్ని మర్డర్ చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అని కూడా, అతను ఏ వర్షన్ పోలీసులకు చెప్పాడు అనేది ఆ రిమాండ్ కేసు డైరీలో తెలుస్తుందండి. దాని ప్రకారము మనం ఒక కంక్లూషన్గా అనేది రావచ్చు.
అంటే ఆ రిమాండ్ కేసు డైరీలో ఉన్నది నిజమని కూడా మనం నమ్మడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ ట్రయల్ జరగాలి కాబట్టి. సో ఆ విధంగా కూడా కాకపోతే ఒక కంక్లూషన్గా అయితే, అఫీషియల్ కంక్లూషన్గా అయితే కనుక రావచ్చు ఏం జరిగింది అని చెప్పి. ఇక కథనాల గురించి అయితే కనుక రంగురాళ్ళ గురించి అని కొంతమంది అంటున్నారు, లేదంటే కనుక ఇల్లీగల్ ఎఫ్ఐఎస్ గురించి అని కొంతమంది అని అంటున్నారు, కొంతమంది ఎక్స్ట్రాక్షన్ గురించి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇక రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణలు బేస్ చేసుకుని మనము ముందుకు వెళ్ళలేం కాబట్టి లెట్స్ వెయిట్ చేద్దామండి. సాయంత్రం వరకు రిమాండ్ కేసు డైరీ బయటకు ఎంత వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది మనకు ఒక యూనో నిర్ధారణకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది మాక్సిమం ఒక కేసు సంబంధించి ఎంతవరకు కీలకంగా ఉంటుంది? అసలు అది క్రూషియల్ డాక్యుమెంట్ అండి. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా చనిపోయాడు అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అండి. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడా, ఎవరన్నా చంపితే చనిపోయాడా, చంపితే ఏ విధంగా చంపారు, వెపన్తో షూట్ చేసి చంపారా, లేదు అంటే కనుక కత్తితో పొడిచి చంపారా, హ్యాంగ్ చేసి చంపారా, పాయిజించి చంపారా, లేదు అంటే కనుక స్ట్రాంగ్లేట్ చేసి ఏదన్నా ఏ అతని మీద ఊపిరాడకుండా చేసి చంపారా, లేదు అని అనుకుంటే కనుక ఏదైనా వాటర్లో తీసుకెళ్ళి లోపల పడేశారా. అంటే రకరకాల విధానాలు ఉన్నాయండి ఒక మనిషిని చంపడానికి. ఏ విధానం ద్వారా ఆ చనిపోయిన వ్యక్తిని చంపారు అనే విషయం మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా చనిపోయిన టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చెప్పగలరు? బికాస్ ఎప్పుడో ఎక్కడో చంపి పడేసి తీసుకొచ్చిన బాడీ అనుకోండి, ఇప్పుడు అదే జరిగింది, ఆ సుబ్రహ్మణ్యం ఎప్పుడు చనిపోయారో తెలియదు, బట్ బాడీ తీసుకొచ్చి వాళ్ళ కస్టడీలో పెట్టారు, పోస్ట్ మార్టం వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళకి తెలుస్తుందంటారా? ఎస్, పోస్ట్ మార్టం చేసేది ఎవరు చేస్తారు అని అంటే కనుక పోలీసు వాళ్ళు చేయరండి, డాక్టర్స్ చేస్తారు. సో ఆ డాక్టర్స్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి దాని లైఫ్ టైం ఏ విధంగా ఉంటుంది, అది లాస్ట్ ఏ టైం వరకు దాని యొక్క ఫంక్షనింగ్ జరిగి ఆగిపోయింది అనే యొక్క విషయాల్ని కూలంకషంగా వాళ్ళ యొక్క మెడికల్ టెక్నాలజీలో రికార్డ్ చేసి దాని యొక్క వీడియో ఫుటేజ్ తీసి భద్రపరుస్తారండి. అదే కీలకంగా రేపటి కోర్టులో ట్రయల్ నడిచేటప్పుడు అది కూడా ఒక ఫస్ట్ ప్రైమరీ ఎవిడెన్స్ లాగా పనికొస్తుందండి. సో దీనివల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే కనుక, ఒకవేళ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే పొడిచి చంపారు అని చెప్పి వచ్చిందని చెప్పి మనం విన్నాం, పొడిచి చంపారు ఫిజికల్గా కొంత మీరు అన్నట్టు, ఎస్ ప్రైవేట్ పార్ట్స్ కూడా స్మాష్ చేశారు, నెత్తిని పగలగొట్టారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే పొడిచి చంపారు, ఏ కత్తితో పొడిచి చంపారు అంటే అది కత్త, లేదంటే కనుక వేరే ఇతర ఏ ఆబ్జెక్ట్ అంటే రాయితో కూడా పొడిచి చంపొచ్చు, లేదంటే కనుక ఐరన్ రాడ్తో పొడిచి చంపొచ్చు. ఫింగర్ ప్రింట్స్ ఎంతవరకు ఉంటాయి వాళ్ళవి? ఎగ్జాక్ట్లీ అవి కూడా ఉంటాయి. అది క్లూస్ టీమ్ వస్తుందండి. క్లూస్ టీమ్ వచ్చి ఆ బాడీ షర్ట్ మీద కానీ, ఆ బాడీ మీద కానీ, లేదంటే చెప్పుల మీద కానీ, లేదంటే కనుక ఆ బాడీ దొరికిన సంబంధించిన పరిసరాల్లో వెంట్రికల్ కానీ, నెయిల్ కానీ ఇవన్నీ కూడా, లేదు అంటే కనుక స్పిట్ ఎవరైతే కనుక ఉంటారో ఊస్తాం కదండి, ఉమ్మూస్తాం కదా, అది కానీ ఇటువంటి ఏమున్నా కూడా వాళ్ళు పిక్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ కొన్ని కొన్ని ఇలాంటి క్రిటికల్ కేసెస్లో డాగ్ స్క్వాడ్ కూడా జరుగుతుంది. అంటే ఇలాంటి ఏమీ క్లూస్ దొరకకపోతే స్మెల్ చూసి కూడా ఆ పర్టికులర్ పర్సన్ స్మెల్ చూసి కూడా పట్టుకోవడం జరుగుతుంది అంటారు, అది నిజమే అంటారు? అది చాలా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ అండి. కాకపోతే చాలా తక్కువ సంఘటనలో మాత్రమే చేస్తారు, ఎందుకంటే కనుక డాగ్స్ కూడా సంఘటన జరిగిన ఒక పర్టికులర్ టైమింగ్ లోపల మాత్రమే ఆ స్మెల్ని స్నిప్ చేయగలవు. ఆ యొక్క టైమింగ్ దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో అంటే యాజ్ ఫార్ యాజ్ యూనో ఈ మర్డర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక చనిపోయిన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది అని చెప్పి మా అనుకుంటున్నారండి అందరూ. సో ఇక్కడ అటువంటి డాగ్ స్నిఫింగ్ తోటి ఇన్వెస్టిగేషన్కి కోఆర్డినేట్ అవుతుంది, దానికి యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆబ్జెక్ట్ ఏదైతే కత్తి కానీ లేదంటే కనుక ఏవైతే వాడారో ఈ నిందితులుగా ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ యొక్క సీడిఆర్ కాల్ డాటా రికార్డు పరిశీలించినప్పుడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నప్పుడు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళ కత్తిని ఎక్కడ వాడారు, ఎక్కడ చేశారు, ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుందండి. సో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ని రికవర్ చేయడం జరుగుతుంది, దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండటం జరుగుతుంది. సో పొడిచిన విధానం, ఈ యొక్క వెపన్ ఏదైతే ఉందో ఆ వెపన్ సైజు, విర్త్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వడం, ఇటువంటి ప్రొసీజర్స్ చాలా ఉంటాయి అండి. సో ఇవన్నీ కూడా ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించిన కోర్టు ముందు ఈ యొక్క నిందితుడు ఈ నేరం చేశాడు అని చెప్పి రుజువు చేయడానికి పోలీసు వాళ్ళకి ఉపయోగపడే వ్యవస్థ అండి ఇదంతా. ఓకే,
సో పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగింది, దాంట్లో ఏ విధంగా మర్డర్ జరిగింది అనేది వచ్చింది కాబట్టి ఫర్దర్గా అప్పుడు ఆ మర్డర్ చేయడానికి వాడిన ఆయుధాలు ఏంటి, దానికి సంబంధించి పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరు, ఎందుకు చేశారు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు నిన్న ఇష్యూకి సంబంధించి. ఒకవేళ పోస్ట్ మార్టం నుంచి ఎటువంటి తీసుకుని వాళ్ళు విచారణలో కొనసాగుతారు అనే విషయాలు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.